ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 75 లక్షల రూపాయల విలువైన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ దక్కింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి పరిశోధన ప్రాజెక్టులకు ఎంపికైన చరిత్ర ఉస్మానియా దక్కించుకుందని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. ఎంహెచ్ఆర్డి, స్పార్క్, దేశవ్యాప్తంగా ఆయా విద్యా సంస్థలు నివేదించిన పలు ప్రాజెక్టు రిపోర్టులను పరిశీలించిన తర్వాత ఎంపిక చేసిన జాబితాను మంగళవారం వెల్లడించాయి. ఎనర్జీ అండ్ వాటర్ సస్టైనబిలిటీ అనే అంశంపై ఇటీవల ఓయు ఆచార్యులు ఎం గోపాల్ నాయక్ ప్రాజెక్టు రిపోర్ట్ను స్పార్క్కి అందజేశారు. అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ సంయుక్త సహకారంతో ఈ ప్రాజెక్టు నిర్వహించేందుకు అవకాశం వచ్చిందని గోపాల్ నాయక్ తెలిపారు. దేశంలోని మెట్రో నగరాల్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి, విద్యుత్తు, రవాణా సమస్యలను ఎలా పరిష్కరించాలో పరిశోధన చేయాల్సి ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.